హైదరాబాద్ అభివృద్ధి దిశగా దూసుకెళ్తూ విశ్వనగరంగా రూపాంతరం చెందుతోంది. అంతేకాకుండా ఇది అన్ని ప్రాంతాల వారికి ఆశ్రయం ఇస్తుంది. తద్వారా ఇక్కడ మురుగునీటి విడుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనివల్ల మురుగు పెరిగి భూగర్భ జలాలు సైతం కలుషితమయ్యే ప్రమాదం ఏర్పడింది. అంతేకాకుండా మురుగునీటి వల్ల వివిధ బ్యాక్టీరియా వైరస్లు పెరిగి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ఎస్టీపీలు కలుషితాలను తొలగించి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వ్యాప్తంగా ఎస్టీపీలు నిర్మిస్తోంది. నగరంలో ఉత్పత్తి అవుతున్న మురుగునీరు నేరుగా మూసి ఇతర జలాశయాల్లో కలవకుండా మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. త్వరలోనే వాటిని పూర్తి చేసి దేశంలోనే 100% మురుగునీటి శుద్ధి కేంద్రాలు కలిగి ఉన్న నగరంగా రికార్డు సృష్టించబోతోంది. భాగ్యనగర ప్రజల ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని కాపాడడంలో కీలకం కానున్న ఈ ఎస్టీపీలలో కొన్నింటిని ప్రభుత్వ ఆదేశాలతో ఎంఈఐఎల్ నిర్మిస్తోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో పలు ప్రాంతాల్లో అనేక ఎస్టీపీలను చేపట్టగా ప్రస్తుతం అవి నిర్మాణ దశల్లో ఉన్నాయి. బాలనగర్, కూకట్పల్లి, జీడిమెట్ల వంటి పారిశ్రామిక ప్రాంతాల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలను శుద్ధి చేయాలనే కలను ఎస్టీపీల ద్వారా నిజం చేస్తోంది ఈ సంస్థ. ఫతేనగర్, దుర్గం చెరువు, ఖాజాకుంట, మియాపూర్, పటేల్ చెరువు, వెన్నెలగడ్డ, ముల్లకత్వ చెరువు, శివాలయనగర్, పరికి చెరువు, అంబర్ చెరువు, కాముని చెరువు, ఫాక్స్ సాగర్, నల్ల చెరువు, కాజీగూడ, గంగారం చెరువు, గాయత్రీనగర్, చిన్న మైసమ్మ, ఎల్లమ్మ కుంటతో కలిపి మొత్తం 17 ప్రాంతాల్లో ఎస్టీపీ పనులు ప్రారంభించింది. ఈ 17 ఎస్టీపీల ద్వారా 376 మిలియన్ గ్యాలన్ల మురుగునీరు శుద్ధి చేయనుంది. అనంతరం మరో 8 ఎస్టీపీ నిర్మాణ పనులు చేజిక్కించుకుంది. అంబర్పేట, నల్ల చెరువు 1, పెద్ద చెరువు, ఆర్కేపురం సరస్సు, రామా చెరువు, బండ చెరువు, కాప్రా చెరువు, పటేల్ చెరువు ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేపట్టింది. ఈ 8 ఎస్టీపీల ద్వారా దాదాపు 402 మిలియన్ గ్యాలన్ల మురుగు నీటిని శుద్ధి చేయనున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం రోజుకు 1950 మిలియన్ గ్యాలన్ల మురుగునీరు విడుదలవుతోంది. ఇప్పటికే ఉన్న 25 ఎస్టీపీల ద్వారా జలమండలి 772 మిలియన్ లీటర్లు శుద్ధి చేస్తోంది. ప్రస్తుతం నిర్మిస్తున్న ఎస్టీపీలతో 100% మురుగునీటిని శుద్ధి చేస్తూ హైదరాబాద్ రికార్డు సృష్టించనుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారుల ఆదేశాల మేరకు ఆగస్టు 31 లోపు ఎస్టీపీల నిర్మాణం పూర్తి కానుంది. ఇప్పటికే ఈ సంస్థ 80% మేర పనులు పూర్తి చేసింది. సివిల్ పనులతో పాటు మెషినరీ ఇన్స్టాలేషన్ దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే వినియోగంలోకి వస్తే హైదరాబాద్ 100% ఎస్టీపీలు ఉన్న మొట్టమొదటి ఇండియన్ సిటీగా రికార్డులకు ఎక్కనుంది.